రా సిక్స్ కొట్టాలి ఈరోజు, ఎలాగైనా మ్యాచ్ గెలవాలి. ఆతి ఇక్కడ ఏం చేస్తుంది స్పెషల్ క్లాస్కి వెళ్ళకుండా? ఆత్య ఏమైంది? క్రికెట్ ఆడదామని చెప్పి ఇక్కడ ఏం చేస్తుంది పట్టిది? త్రీ సబ్జెక్ట్సా? ఇలా ఆత్య ఎక్స్ట్రా క్లాస్ కూడా వెళ్తున్నావు కదా. మీకెవ్వరికి చెప్పలేదు నేను ఎక్స్ట్రా క్లాస్ అని. స్కూల్లో పెయింటింగ్ క్లాస్కి వెళ్తున్నా. మన యాంగ్రీ బర్డ్కి తెలిస్తే కంటి చూపుతో చంపేస్తుంది. అదే కదా, ఇంకా డ్రాయింగ్ కూడా మానిపించేస్తుంది. ఎలా సూర్య? పెన్నివ్వు ఫాస్ట్గా. అమ్మ మార్క్స్ చేంజ్ చేస్తుందా? చూడు ఇప్పుడు అన్నిట్లో పాస్, జస్ట్ మార్క్స్ తక్కువ వచ్చాయి అంతే. అమ్మ దొంగ మోందనా, మ్యాచ్లో కాకుండా ఇంట్లో కూడా చీటింగ్ చేస్తావా? చెప్తాను పని. థ్యాంక్ యూ సూర్య, నువ్వు లేకపోతే యాంగ్రీ వర్డ్ మూడో కంత వచ్చేది. ఈ సూర్య ఉండగా నువ్వు టెన్షన్ పడక సిస్టర్, నేనున్నా కదా నీకు. థ్యాంక్ యూ. సరే పద వెళ్ళి చూపిద్దాం. ఆత్య కోసం అబద్ధం చెప్తున్నా. మమ్మీ. అబ్బో సూపర్ నానా, కానీ మ్యాథ్స్ లోనే ఈసారి తగ్గినట్టున్నాయి కదా మమ్మీ. నేను కూడా అదే చెప్పా, ఈసారి బాగా చదువుతుందిలే, నేను చదివిపిస్తా. సరే నీ రిపోర్ట్ కార్డ్ ఇక్కడ. సత్యం హెల్ప్ చేద్దామని ఇరక్కపోయా. నువ్వెంతసేపు నా మొహం చూసి నవ్వినా రిపోర్ట్ కార్డ్ తేవాల్సిందే. పో తేపో. తప్పదా? తప్పదు. పర్లేదు, నేను అనుకున్నదానికంటే బాగానే వచ్చాయి కదా మమ్మీ. నేను అదే అనుకుంటున్నా. అరే ఏంట్రా ఇప్పుడు ఇంత సూపర్ స్టూడెంట్ అయిపోతున్నా అని. నిన్ను మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ ఓన్లీ మమ్మీ. సూపరా, ఆద్యకి నేర్పిస్తావా? మమ్మీ ప్లీజ్ మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ సారీ మమ్మీ, నెక్స్ట్ మీట్ లో మంచిగా వచ్చేస్తాయి మమ్మీ ప్లీజ్. అబ్బా లేట్గా జాయిన్ అయ్యావని వదిలేస్తున్నా. పో పో చదువుకోపో. మమ్మీ వీటికేం తక్కువ లేదు, కొంతసేపు ఆడుకుని వచ్చేసాలి. ఓకే మమ్మీ. సరే మమ్మీ. 1 అవర్లో వచ్చేసేయాలి లేకపోతే నేను వస్తా. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ డాడీ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ నువ్వు. సూపర్ ఉమెన్, సూపర్ ఉమెన్. ఏరా రాహుల్, కళలో భయం పోయి మాటలో ఎటకారం వచ్చింది. పోయాయి పోయాయి, నీకు భయపడే రోజులు పోయాయి. అయితే ఆ డాక్టర్ దగ్గరికి పో, మాకెందుకు చూపిస్తున్నా? అవునా, ఫస్ట్ మీ మమ్మీకి ఒక చెప్పేది ఉంది, చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోతా. మీరిద్దరు కలిసి మీ మమ్మీని ఎలా మోసం చేశారో నా కళ్ళతో చూసింది చూసినట్టు చెప్తా. నువ్వేం చూసావు, మమ్మీకేం చెప్తావు? అదే నీకు మార్క్స్ తక్కువ రావడం, అది సూర్య మేనేజ్ చేయడం, అన్నీ అన్నీ చూశా. ఏం మాట్లాడుతున్నావురా, నేనేం మార్క్స్ మార్చలే. ఆహా, అయినా నువ్వు చెప్తే మమ్మీ నమ్మేస్తుందా? నాకు అదే డౌట్ వచ్చింది,
కానీ స్కూల్కి వెళ్ళామంటే మొత్తం క్లారిటీ వస్తుంది. అరే రాహుల్, మనం ఎన్ని ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ రా, ప్లీజ్ రా, చెప్పకురా, ప్లీజ్ రా, ప్లీజ్ రా రాహుల్, చెప్పకురా. ఏ వెళ్ళిపోండి, మరీ బెగర్స్లా ఆడుకోకండి. ఏం చెప్తావు సూర్య, నిన్నే నా పని చెప్తామనుకుంటున్నావు కదా, ఏం చెప్తావు చెప్పు. యాక్చువల్గా నాకు ఆద్యతో ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళు. చెప్పేం చేద్దాం? నువ్వే చెప్పు, ఏదో ఒకటి డిసైడ్ అయి ఉంటావు. నా పాకెట్ మనీతో అందరికి పాటించావు కదా. సరే అర్థమైంది, ఎన్ని డేస్? నీ మొహం చూసి నాకు జాలు వచ్చే వరకు నీ డైలీ పాకెట్ మనీ నా ప్యాకెట్ లో ఉండాలి. రే వద్దా, మీ మమ్మతో మాట్లాడాలా? వద్దు, ఇస్తా. యాక్చువల్ గా ఇది ఒక్కటే అడుగుదాం అనుకున్నా, కానీ ఇందాకటి మైండ్ వాష్ కి ఇది ఇంకొక పనిష్మెంట్. నా హోంవర్క్ రాసి పెట్టి నాకేం కావాలన్నా నువ్వే చేయాలి. సరే ఇంటికి వచ్చి హోంవర్క్ కలెక్ట్ చేసుకో. రే, ఎవరిని గెలక్కూరుదో వాళ్ళనే గెలికేశావు, ఎందుకురా సూర్యతో పెట్టుకున్నా అనేలాగా చేస్తా. పాత సూర్యాన్ని నిద్రలేపావు, వార్డ్ డిక్లేర్ చేస్తున్నా. నా హోంవర్క్ నాకే కష్టం, ఇంకా వాడి హోంవర్క్ కూడా చేయాలా? అమ్మో కల్లనా, ఏదో మరి టార్చర్ ఎక్కువ పెట్టాడు, వీణ్ణుంచేలా అయినా తప్పించుకోవాలి. కరెక్ట్. రాహుల్గా రెడీ అవ్వు, సూర్య దెబ్బేంటో చూపిస్తా. గుడ్ మార్నింగ్ రాహుల్. ఇదేం టెక్స్ట్ చేస్తుంది? మిల్క్ అండ్ న్యూస్ పేపర్. ఎందుకు? పాలు తాగితే బలం వస్తుంది, న్యూస్ పేపర్ చదివితే నాలెడ్జ్ వస్తుంది. నువ్వు ఇంత టెక్స్ట్ చేస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఏంటి? నా మీదనా, నా గురించి తెలీదా రాహుల్? తెలుసు కాబట్టి డౌట్. నేను హట్, నీకోసం తెస్తే ఇలా మాట్లాడుతున్నావు. సరే నేను వెళ్తా. నన్నే బెదిరిస్తావా, చెప్తారు ఈ పని అయిపోయింది. హలో సెక్యూరిటీ గారు, మీ ఇంట్లో మిల్క్ అండ్ న్యూస్ పేపర్ పోతుందన్నారు కదా, 2 డేస్ నుంచి ఆ రాహుల్ గారు తీసుకుంటున్నారు. ఇందాకే తీసుకోవడం చూసా, గ్రౌండ్ దగ్గర ఉన్నారు చూడండి, నిన్న మీ టైర్ పంచర్ చేసింది కూడా వాడే. నాకే టార్చర్ చూపిస్తావా? ఇప్పుడుంటే చూడు, నా మీద చెప్పాలంటే నా దగ్గర మనీ తీసుకున్నావు అని చెప్పాలి. బాగుంది. అమ్మో, వెదరేంటి అగ్నస్ట్గా ఉంది, దొరికిపోయామా? సూర్య, మమ్మీ. ఆ రాహుల్ నేమ్ అన్నావు? అది మమ్మీ. వాళ్ళ మమ్మీ ఇప్పుడే కాల్ చేసింది నాకు, అసలు ఏం జరిగింది? అది సారీ మమ్మీ, నాదే మిస్టేక్. సారీ కాదు సూర్య, రోజు రోజు కలర్ ఎక్కువైతుంది ఇది. అరే కంప్లైంట్ వరకు వచ్చిందంటే? ఇట్స్ ఓకే ప్రీతి. ఇట్స్ నాట్ ఓకే రాజేష్. అరే నేను మాట్లాడుతూ అంటున్నా కదా, నిజం తెలుసుకోవాలి కదా. రీజన్ ఏదైనా రాహుల్ అలా చేయడం తప్పు. సూర్య, ఇవాళ నుంచి 3 వీక్స్ నీకు నో గేమ్స్, నో టీవీ, స్కూల్ నుంచి వచ్చాక ఎక్స్ట్రా హోంవర్క్ అండ్ ఎక్స్ట్రా ట్యూషన్. సరే మమ్మీ. లోపలికి వెళ్ళి బుక్స్ ఓపెన్ చేయి. సరే. నేను మాట్లాడొస్తా. మమ్మీ రజని అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇదిగో నా ఫోన్ తీసుకో,
వద్దు డాడీ. అసలు ఎందుకు చింటిగాడుతున్న గొడవా? పర్లే చెప్పునానా. నీ డైలీ పాకెట్ మనీ నా ప్యాకెట్లో ఉండాలి. నా హోంవర్క్ రాసి పెట్టి నాకేం కావాలన్నా నువ్వే చేయాలి. మమ్మీకి చెప్పాల్సింది కదా. అప్పుడు ఆత్య దొరికిపోతుంది కదా. అయినా కూడా అలా చేయడం తప్పు కదా. తప్పే, అందుకే మమ్మీ తిడుతుంటే ఏమనలేదు. సారీ డాడీ, ఇంకెప్పుడు అలా చేయను, ప్రామిస్. ఆత్య అలా సాడ్గా ఉంటే చూడలేకపోయాను. సరే, ఇంకెప్పుడు చేయకు, సరేనా? అది మమ్మీ తిట్టినప్పుడు మా డాడీ చెప్తుండేవాడు, మమ్మీకి నువ్వంటే చాలా చాలా ఇష్టమని, అందుకే నువ్వు తప్పు చేయకూడదు అనుకుంటుందని చెప్పేవాడు. ఇవాళ మమ్మీ కళ్ళల్లో కూడా నా మీద కోపం కంటే నేను అలా చేశానని బాధనే చూసా డాడీ. నాకేం బాధ లేదు డాడీ, మమ్మీ ఇచ్చిన పనిష్మెంట్కి యాక్సెప్ట్ చేస్తున్నాను అంతే. నా బంగారు తల్లి. హాయ్ హలో లవ్లీ గ్యాంగ్, నేను మీ సూర్యకాంతం. ఎపిసోడ్ చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. అసలు మన ప్రోగ్రెస్ రిపోర్ట్లో మన మార్క్స్ మార్చకుండా మన చైల్డ్హుడ్ డే అయి ఉండదు. సో మీరు కూడా మార్క్స్ మార్చినప్పుడు దొరికిపోయారా లేదా? ఒకవేళ దొరికితే మీ ఇంట్లో వాళ్ళు ఏం పనిష్మెంట్ ఇచ్చారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చదువుతాను. సో వచ్చే వారం కిరాక్ ఎపిసోడ్తో కలుద్దాం. నేను మీ సూర్యకాంతం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద మిక్స్ బై వరలి. బా బాయ్, మళ్ళీ కలుద్దాం. నాకేం మాట్లాడాలో అర్థం కాలే. షీ కన్ఫ్యూజ్డ్ మీ. శ్రవ్య, నువ్వు చెప్పావు కదా ఇవన్నీ ఎవరు ఇన్ లవ్ అని. ఒకవేళ ఉంటే తెలిసేదేమో. ఒకసారి ఆ ఫీలింగ్ స్టార్ట్ అయితే అప్పటివరకు చాలా క్యూట్గా, బబ్లీగా, రొమాంటిక్గా అనిపించింది కూడా సడన్గా చాలా ఇరిటేటింగ్గా, అన్నాయింగ్గా, చాలా రిడిక్యులస్గా అనిపిస్తుంది. ఒక్కోసారి ఆ ఫీలింగ్ ఎంత వర్స్ట్గా తిరుగుతుందంటే ఈవెన్ అ స్మాల్ స్మైలీ కెన్ క్రియేట్ అ లాట్ ఆఫ్ డిస్టర్బ్.